టాలీవుడ్ నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరు? తెలుగు సినిమా హీరోల్లో డ్యాన్స్లో ఎవరు బెస్టో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి, ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు. డ్యాన్స్ అంటే మొదట గుర్తుకొచ్చేది మెగాస్టార్ పేరే. కింగ్ ఆఫ్ డ్యాన్స్ అని కూడా చెప్పొచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టెప్ బై స్టెప్ తన టాలెంట్తో ఇప్పుడు మన ముందుకు మెగాస్టార్గా, నెంబర్ వన్ హీరోగా, ఇప్పటికే నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. డ్యాన్స్లో కూడా నెంబర్ వన్ అనే చెప్పొచ్చు. ఉస్తాద్ రామ్ పోతినేని డ్యాన్స్లో తనదైన మార్క్ చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు ఉస్తాద్. తెలుగు హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్స్లో రామ్ కూడా ఒకడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు డ్యాన్స్ అంటే మెగాస్టార్ అన్న టైంలో మెగాస్టార్తో పాటు తన డ్యాన్స్ గురించి కూడా చెప్పుకునేలా చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు టాప్ 3 డ్యాన్సర్ లిస్టులో ఎన్టీఆర్ పేరు కూడా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ తన మూవీస్ని సగం తన డ్యాన్స్తోనే హిట్ చేస్తుంటాడు. కేవలం కొంతమంది తన డ్యాన్స్ చూడటానికే మూవీకి వస్తారంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్ కూడా టాప్ 3 డ్యాన్సర్ లిస్టులో ఒకడని చెప్పొచ్చు. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో తన సాంగ్స్కి అంతగా డ్యాన్స్కి స్కోప్ ఉండడం లేదు. కరెక్ట్గా రామ్ చరణ్ని వాడుకుంటే డ్యాన్స్ కుమ్మేస్తాడనే చెప్పొచ్చు. రామ్ చరణ్ కూడా బెస్ట్ డ్యాన్సర్స్లో ఒకడనే చెప్పాలి. అఖిల్ అక్కినేని, అఖిల్ కూడా డ్యాన్స్ కుమ్మేస్తాడనే చెప్పాలి. తన ఫస్ట్ మూవీలోనే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు అఖిల్. టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ గురించి చూశాం కదా, ఇందులో ఎవరి పేరన్నా మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో బెస్ట్ డ్యాన్సర్స్ పోల్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఏ హీరోకి బెస్ట్ డ్యాన్సర్గా ఓటు వేయాలనుకుంటున్నారో ఇప్పుడే కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళి మీ ఓటుని వేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.